వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసీ ట్వంటీ త్రీ ఎంపిసి స్టూడెంట్స్ సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం నారా లోకేష్ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు మంత్రి బొత్స సత్యనారాయణ గారికి లెటర్ రాయడంతో పాటు మెమరండమ్ కూడా ఇవ్వడం జరిగింది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అందరి స్టూడెంట్స్కి కంపల్సరీగా కండక్ట్ చేయాలి కొంతమందికి కండక్ట్ చేస్తాం కొంతమందికి కండక్ట్ చేయడం అని కాదు అసలు ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది రివర్స్ పద్ధతిలో కండక్ట్ చేస్తున్నారు స్పాట్ తర్వాత స్టార్ట్ ఫేజ్ ఏంటి ఇది అన్యాయం చేయడమే స్టూడెంట్స్కి అని చెప్తూ వారు లెటర్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు అవన్నీ మీకు క్లారిటీగా ఇప్పుడు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి స్టూడెంట్స్ స్ట్రగుల్ ఎలా ఉందనేది వారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి అంతే స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది సో లెటర్లో కనుక చూసుకుంటే ఎంసెట్ మూడో విడత కౌన్సిలింగ్ తక్షణమే నిర్వహించి వేలాది మంది విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్తూ వారు హెడ్లైన్గా మెన్షన్ చేస్తూనే అయ్యా ముఖ్యమంత్రి గారు మనకు ముఖ్యమంత్రి గారికి ఈ లెటర్ అయితే రాయడం జరిగింది మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా రాయడం జరిగింది మీ రివర్స్ పాలనలో ఇప్పటికే అన్ని రంగాల తిరోగమనంలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మీకు అలవాటైన రివర్సులోనే చేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం చేశారు పద్ధతిగా జరగాల్సిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రద్దు చేసి విద్యార్థులకు తీరని ద్రోహం చేశారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ మేనమామని అంటారు కనీసం తండ్రి మనసుతో ఆలోచించైనా మంచి బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేయాలనుకునే కళలు కంటున్న పిల్లలు చేతులు కోసుకుంటున్న రక్తాలతో రాస్తున్న లేఖలు చూసైనా మీకు మనసు కరగదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో తమకి దగ్గరలో కోరుకున్న బ్రాంచ్ వస్తుందని నిరీక్షిస్తున్న వేలాది మంది విద్యార్థులు రివర్స్ దెబ్బకి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు తొలి విడతలో దూర ప్రాంతాల్లో కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థులు మూడో విడతలో కౌన్సిలింగ్ కోసం నిరీక్షిస్తుంటే స్పాట్ అడ్మిషన్ పరి ప్రక్రియ నిర్వహించడం తీరని అన్యాయం చేయడమే మంత్రి బొత్స సత్యనారాయణ గారు కౌన్సిలింగ్ డేట్ ఇస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి మరీ మోసగించారు సో ఇది మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ లాస్ట్ వీకే డేట్స్ ఇస్తాం ఇస్తామని చెప్తూ చాలామంది స్టూడెంట్స్కి అయితే చెప్పడం జరిగింది అవన్నీ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టడం కుదరదు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చాట్ కాబట్టి రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతి ఏటా మూడు విడతల కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఏడాది రెండు విడతలకే పరిమితం చేయడం దీని వెనుక ఆంతర్యం ఏమిటో ప్రభుత్వమే వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి స్పాట్ అడ్మిషన్ అంటే ఫీ రింబర్స్మెంట్ ఉండదు కౌన్సిలింగ్ సీట్ అయితే ఫీ రింబర్స్మెంట్ ఇవ్వాలి ఈ కుతృత్వంతోనే ఏకంగా థర్డ్ విడత కౌన్సిలింగ్ రద్దు చేయడం అన్యాయం స్పాట్ అడ్మిషన్ కన్వీనర్ కోటాలో సిఎస్ఈ సీట్లని అమ్ముకునేందుకే సర్కారు విద్యార్థుల జీవితంతో ఆడుకుంటుంది మూడో విడత కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న పదమూడు వేల మంది విద్యార్థుల ప్రభుత్వానికి విద్యామంత్రికి ఉన్నత విద్యా మండలి అధికారులకి చేసుకున్న వినతులు కనీసం పరిగణలకు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావటం లేదు ఇప్పటికి చాలామంది స్టూడెంట్స్ ఎన్నిసార్లు లెటర్ రాసినా కాల్ చేసినా మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వడం లేదు అన్న ఉద్దేశంతో ఇలా మెన్షన్ చేయడం జరిగింది సో విద్యార్థులు ఆత్మహత్యలు ఆగేవి విద్యార్థుల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల ఆందోళనని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మూడో విడత కౌన్సిలింగ్ చేపట్టాలని చెప్తూ వారైతే లెటర్ రాయడం జరిగింది